సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ రాజేంద్ర నగర్ జోన్లోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పత్తికుంట చెరువు బేబీ పౌండ్ను రాజేంద్ర నగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఓటీ డీసీపీ రషీద్, రాజేంద్ర నగర్ ఏడీసీపీ రష్మీ పెరుమాల్, ఐపీఎస్ తదితరులతో కలిసి సందర్శించారు. ఈ నెల 18వ తేదీన మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో 12,000కు పైగా వినాయకులను ప్రతిష్ఠించారన్నారు. సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ రాజేంద్ర నగర్ జోన్లోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పత్తికుంట చెరువు బేబీ పౌండ్ను రాజేంద్ర నగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఓటీ డీసీపీ రషీద్, రాజేంద్ర నగర్ ఏడీసీపీ రష్మీ పెరుమాల్ ఐపీఎస్ తదితరులతో కలిసి సందర్శించారు. ఈ నెల 18వ తేదీన మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో 12,000కు పైగా వినాయకులను ప్రతిష్ఠించారన్నారు. ప్రత్తికుంట చెరువు వద్ద 2 భారీ క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పత్తికుంటలో వచ్చి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే భాగ్యనగర్ ఉత్సవ సమితి, మరి అన్ని డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, పోలీస్ ఆఫీషియల్స్ అందరూ సమన్వయంతో అందరూ కష్టపడి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఓటీస్కి ఎంతో నిర్విఘ్నంగా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజైతే 2 క్రేన్స్ ఉన్నాయి. ఇక లాస్ట్ డే వరకు మనకి ఎక్స్ట్రా ఇంకొక క్రేన్ వచ్చి 3 క్రేన్స్ వరకు పెట్టి పబ్లిక్ ఏమి ఇబ్బంది కలగకుండా అన్ని నిమజ్జనాలు చేయడానికి ప్రభుత్వం తరఫున కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకి 1700 పైచిలకు విగ్రహాలు దర్శనం చేసుకుంటా ఉన్నాము. మరి రానున్న రోజుల్లో కూడా మనము ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఆలోచిస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే మరి ఈ ఇయర్ ఇంకా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నేను విజిట్ చేశాను, ఈ రైలింగ్ కావచ్చు, బేబీ పాండ్ కావచ్చు.